Hi friends, welcome to my channel. So, ide meeru na channel first video chusinatlayite na channel ni subscribe cheskondi. Subscribe cheskogane pakkana oka bell icon vastundi. So, dani kuda click chesarante na updates anni meeku notify ayipothayi. So, let's get into our recipe, dry fruit lassi. So, ee roju ee video lo speciality entante deeniki voice ma ammistunnaru ee roju. So, let's have some fun. Enjoy it. Hi andi, namaskaram andi, andre ela unnarandi, nenaithe baunnanandi, andram baunnamandi. Ee roju maa ammayi tayaru cheyabothundi kadandi, lassi, dry fruit lassi andi, adenandi dry fruit lassi. Daniki etetu kavalo chupinchestunnamandi, chudandi. Mottamodatiga manaku kavalsindi perugandi, perugulone gadda perugu aithe manchi ruchiga untadandi lassi. గడ్డ పెరుగు తీసుకోండి, రెండు కప్పుల గడ్డ పెరుగండి. తీసుకున్నారండి రెండు కప్పుల గడ్డ పెరుగండి. బాగుంది కదండి చూడడానికి, ఇలాగే తినేయాలనిపిస్తుంది కదండి. తర్వాత అండి తేనె అండి, పుట్ట తేనె దొరికితే చాలా మంచిదండి, లేదంటే మనకి సూపర్ మార్కెట్ లో దొరికే ఏ తేనైనా తీసేసుకోవచ్చండి. తేనె తీసుకున్నామండి. తర్వాత అండి ఇందులోని ముఖ్యంగా మనం ఇవ్వాల్సింది పంచదార అండి. అయ్యో పంచదార అన్నాను కదండి, తెల్ల పంచదార అది వాడేశారు, ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదండి తెల్ల పంచదార వాడొద్దని. ఇది బ్రౌన్ షుగర్ అండి, మనకు సూపర్ మార్కెట్ లో దొరికేస్తున్నాయండి, ఆ షుగర్ తీసుకుని వేయండి. ఒకవేళ బీపీ షుగర్లు ఉన్నాయనుకోండి, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ వేయమాకండి, ఊరుకోండి. తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అండి, అదిగో చూడండి జీడిపప్పు అండి. జీడిపప్పు అట్టాగా వేసుకోమాకండి, మీరు కొంచెం దాన్ని మూకుల్లో వేసి వేడి చేశారనుకోండి దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి మంచి రుచిగా ఉంటుందండి. వేపేయండి దాన్ని, డైరెక్ట్ గా తింటే కపం చేసిపోద్ది అంటారండి, పిల్లల కాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం కొంచెం వేపేసి ఇచ్చేద్దామండి. తర్వాత అండి వేపుకున్న బాదం పప్పు అండి, బాదాం వేపేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బాదాం అండి చాలా బాగుంటదండి, దీనికి ఎక్కువ తింటే జుట్టు కూడా పెరుగుతుందంటండి. సో బాదం పప్పు అండి. తర్వాత అండి సన్నంగా ముక్కలు తరుక్కున్న ఖర్జూరాలండి, ఖర్జూరాలండి, ఖర్జూరాలు చాలా మంచిదండి, శక్తినిస్తుందండి ఒంటికి. తర్వాత అండి మనం వేపుకున్న పిస్తా పప్పు అండి, పిస్తా పప్పు కూడా చాలా రుచిగా ఉంటుందండి. సాల్టెడ్ పిస్తా వాడారు, సాల్టెడ్ పిస్తా వాడకండి, ఇందులో బాగోదు, ప్లెయిన్ పిస్తా వాడుకోండి. తర్వాత అండి కిస్మిస్ పళ్ళు అండి, భలే రుచిగా ఉంటాయండి కిస్మిస్ పళ్ళు, కిస్మిస్ పళ్ళు కూడా అట్టే పెట్టేసుకోండి. తర్వాత అండి ముఖ్యంగా పిల్లలకి అందరికి ఇష్టమైందండి మన బూస్ట్ ప్యాకెట్ అండి, బూస్ట్ సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అని చెప్తాడు కదండి ధోని, మనం కూడా వాడేద్దామండి, పిల్లలకు కూడా ఎనర్జీ వస్తుంది బూస్ట్ అండి. ఇవి మనకు కావలసిన పదార్థాలండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తుందండి మా అమ్మాయి, చూడండి. ముందుగా అండి ఒక గిన్నెలోకి మనం రెండు కప్పులు గడ్డపెరుగు తీసుకున్నాం కదండి, గడ్డపెరుగుని మనం ఒక గిన్నెలోకి వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత కవ్వం ఉంటది కదండి, కవ్వంతోని మనం చిలికేద్దామండి గడ్డ పెరుగుని. మనకి చిలుక్కోవడం సులువుగా ఉండాలంటే ఒక కప్పుడు నీళ్లు కూడా కలుపుకోవాలండి. నీళ్లు కూడా కలుపుకున్న తర్వాత మనం ఈ పెరుగు అంతటిని మజ్జిగలకు చిలికేసుకుందామండి. ఇదొకటండి చిలుకుతుంది మా అమ్మాయి, చూడండి. ఇప్పుడండి బాగా చిలికేసాం కదండి, చిలికేసిన తర్వాత కొంచెం మనం పందారు కలిపేసుకుందామండి. పందారు కూడా కలిపేసి మరొకసారి బాగా చిలికేద్దామండి. అగొట్టండి పందారు కలిపేసామండి. ఇప్పుడు పందారు కలుపుకున్నాక మరొకసారి మనం చక్కగా చిలికేసుకుందామండి, చూడండి ఎంత బాగుందో అనురగొస్తును. మనం ఈ చక్కదంతా చిలుకున్నాం అనుకోండి మంచి రుచిగా కూడా ఉంటదండి, ఇలా చెయ్యండి బాగుంటది. ఇగోటండి మనం వేసుకున్న పందారు కూడా శుభ్రంగా కలిసిపోయిందండి ఈ చిలకడం వల్ల. సో దీన్ని మనం గ్లాసులు వేసుకుని డెకరేట్ చేసుకుందామండి. ఇప్పుడండి మనం మజ్జిగ చిలికేసుకున్నాం కదండి పంచదార అది వేసేసుకొని, ఇప్పుడు గ్లాసుల్ని తేనెతో డెకరేట్ చేసుకుందామండి. తేనె తీసుకొని గ్లాసుల అంచుల్లోని తేనె అలాగే వేద్దామండి, వేసేసరికి అది కిందకి జారుతుంది కదండి, చాలా అందంగా కనిపిస్తుందండి. అలాగా గ్లాసులకి తేనెతో డెకరేట్ చేసుకుంటామండి. బాగుంది కదండి చూడడానికి, చాలా బాగుందండి. ఇప్పుడండి తేనెతో గ్లాసులంతా డెకరేట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక్కొక్కటిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. మొట్టమొదటిగా నేను వేసేది జీడిపప్పు అండి, ఇదిగోటండి మా అమ్మాయి వేస్తుంది చూడండి. జీడిపప్పు మూడు గ్లాసుల్లోకి జీడిపప్పు వేసుకుంటామండి.
తర్వాతండి జీడిపప్పు వేసుకున్నాం కదండి, తర్వాత ఏపుకున్నాం కదండి బాదం పప్పు. ఆ బాదం పప్పును కూడా 3 గ్లాసుల్లోకి వేసేసుకుంటామండి. బాదం పప్పు అంటే తిన్నామంటే జుట్టు ఊడదంటే చాలా మంచిదంటండి, జుట్టుకి హెవీగా కాల్షియం అది ఉంటదంటండి. బాదం పప్పు వేసాం కదండి, తర్వాత ఏపుకున్న పిస్తా పప్పు అండి. పిస్తా పప్పు కూడా మనం గ్లాసెస్ లో వేసేసుకుందామండి. పిస్తా సాల్టెడ్ అయ్యకండి, ప్లెయిన్ పిస్తా అయ్యండి. తర్వాత అండి కిస్మిస్ పళ్ళు అండి, కిస్మిస్ పళ్ళు కూడా మనం 3 గ్లాసుల్లో వేసేసుకుందామండి. తర్వాత అండి సన్నంగా తరుక్కున్న ఖర్జూరాలండి, ఈ ఖర్జూరాలను కూడా మనం 3 గ్లాసుల్లో సర్దేసుకుందామండి. అయిపోయిందండి, ఖర్జూరాలు కూడా వేసుకున్నామండి. ఇప్పుడు మనం పంచదార కలిపి చిలుక్కున్న మజ్జిగ ఉంది కదండి, దాన్ని తీసుకుని వచ్చి మనం 3 గ్లాసుల్లో సర్దుకుందామండి. అగొటండి మనకి చిలుక్కున్న మజ్జిగ ఉంది చూడండి, మనం కవ్వంతో చిలక్కగానే అలా నురగలాగా వస్తుందండి, అది అన్నండి బాగుంటుందండి. మనం 3 గ్లాసుల్లోకి ఆ చిలుక్కున్న మజ్జిగ వేసేసుకుంటామండి. ఎక్కువ నీళ్ళు వేసుకోమాకండి, చక్కగా ఉంటేనే రుచికరంగా ఉంటుందండి. అబ్బా చూడడానికి కూడా ఎంత బాగుందండి. మనకు కావాలనుకుంటే అండి దీని మీద పచ్చి కొబ్బరి తురిమేసుకోవచ్చండి, క్యారెట్ తురిమేసుకోవచ్చండి. ఇంకా కావాలనుకుంటే చిన్నపిల్లలకి ఇష్టంగా ఉంటుందండి టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే మా అమ్మాయి చూడండి బూస్ట్ ప్యాకెట్ అండి, బూస్ట్ ప్యాకెట్ ఉంది కదండి, బూస్ట్ని యాడ్ చేస్తున్నామండి. అలా పైన చూడండి తెల్లటి దాని మీద ఈ బ్రౌన్ కలర్ బూస్ట్ వేయగానే ఎంత మంచి కలర్ కాంబినేషన్ బాగుందండి, చూడడానికి కూడా ఎంత అందంగా కనిపిస్తుందండి. సో బూస్ట్ ఇలాగ వేసిన తర్వాత కావాలనుకున్న వాళ్ళు టూటీ ఫ్రూటీ అన్ని వేసుకోవచ్చండి. సో మన డ్రై ఫ్రూట్ లస్సి రెడీ అయిపోయిందండి, ఇంకా మనం సర్వ్ చేసుకోవడమేనండి. అగటండి ఓకే ఫ్రెండ్స్, సో నేను డ్రై ఫ్రూట్ లస్సి ఎలా చేశానో చూసారు కదా, అలాగే మా అమ్మ వాయిస్లో ఎలా చేశానో విన్నారు కదా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో దానికన్నా ముందు దీని నుంచి వచ్చే అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఎండాకాలంలో కానీ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ దీన్ని మనం తీసుకున్నట్లయితే బాడీలో ఉన్న హీట్ని అంతా ఇది బయటికి పంపించేస్తుంది, సో బాడీకి బాగా చలవ చేస్తుంది. అలాగే మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అవన్నీ బాడీకి ఎంతో ఎనర్జీని ఇస్తాయి. సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ద వీడియో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం, అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.